ناظرین آپ دیکھ رہے ہیں کرائم ٹائم نیوز، میں ہوں آپ کا دوست خیدر خان بیورو چیف کرائم ٹائم نیوز۔ ہر طرح کی خبر سے جڑے رہنے کے لیے ہمارے چینل کو لائک کریں، سبسکرائب کریں اور دیکھتے رہیے کرائم ٹائم نیوز۔ సంక్రాంతి సెలవులు సందర్భంగా ఎక్కువ మంది వాళ్ళ వాళ్ళ ఊర్లకి వెళ్ళడము లేకపోతే వెకేషన్ ప్లాన్ చేసుకుని ఇళ్ళకి తాళాలు వేసి వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ టైంలో ఎక్కువ హెచ్బి ఆఫెన్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సిటీ సార్ డైరెక్షన్స్ మేరకు వీ హ్యావ్ ఇంక్రీజ్ ద పాట్రోలింగ్ అండ్ బీట్స్ ఇన్ అవర్ ఏరియా. అదే క్రమంలో నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ పరిధిలో ఈ పాట్రోలింగ్ అండ్ బ్లూ కోల్డ్స్ వాళ్ళు పాట్రోలింగ్ చేస్తున్నప్పుడు అలానే స్పెషల్ క్రైమ్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది, డిప్లాయ్ చేయడం జరిగింది. ఈ క్రైమ్ టీమ్కి ఒక సస్పెక్ట్ పర్సన్ ఈ ఏరియాలో తిరుగుతుండగా అతన్ని అనుమానంతో వెరిఫై చేయడం జరిగింది. పాపిలాన్ డివైస్తో ఫింగర్ ప్రింట్ కూడా చెక్ చేయడం జరిగింది. దాంతో మనకి అతను ప్రీవియస్ ఆఫెండర్ అని తెలిసి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా అతను నార్సింగి పిఎస్ లిమిట్స్లో 12 ఆఫెన్సెస్, రాయదుర్గం పిఎస్ లిమిట్స్లో 1, తర్వాత హైదరాబాద్ సిటీకి సంబంధించి గోల్కొండ పిఎస్ పరిధిలో 1 హెచ్బి బై నైట్ ఆఫెన్స్ చేయడం జరిగింది. ఈ 14 ఆఫెన్సెస్లో కూడా 2 గ్రేవ్ ఆఫెన్సెస్ ఉన్నాయి. ఇతని నుంచి 2 సెల్ ఫోన్స్, 1 ఐరన్ రాడ్, 2 స్క్రూ డ్రైవర్స్, తర్వాత కొన్ని మార్టిగేజ్ చేసినటువంటి గోల్డ్ రిసీట్స్, అట్లానే సిల్వర్ ఆర్నమెంట్స్ వెయింగ్ అబౌట్ 2 కేజీస్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని పేరు బుద్దా యేసు. ఇతని నేటివ్ వచ్చి ప్రకాశం జిల్లా. ఈ ప్రకాశం జిల్లా నుంచి కూడా ఇతను ఫ్రీక్వెంట్గా ఈ ఏరియాకి వచ్చి ఇతను ఇంతకుముందు ఇక్కడ మేస్త్రి పని చేసి ఉన్నాడు. జనరల్గా ఇండిపెండెంట్ హౌసెస్ ఏవైతే లాక్ చేసి ఉన్నాయో వాటిని టార్గెట్గా చేసుకొని వాటిల్లో దొంగతనం చేయడం ఇతనికి అలవాటు. మనకి ఇప్పుడు 2018కి చెందిన ఒక కేసు నార్సింగి పిఎస్ది, 2019కి చెందిన 2 నార్సింగి పిఎస్కి సంబంధించిన ఆఫెన్సెస్, అట్లనే 2021కి చెందిన ఆఫెన్సెస్, మిగతావన్నీ కూడా లాస్ట్ ఇయర్ జరిగినటువంటి ఆఫెన్సెస్ డిటెక్ట్ అవ్వడం జరిగింది. ఫర్దర్గా ప్రాపర్టీ రికవరీ కోసము నిందితుడిని కస్టడీలోకి తీసుకొని టీమ్స్ కూడా పంపించి రికవర్ చేయడం జరుగుతుంది. ఓకే, సంక్రాంతికి చాలామంది వాళ్ళ వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు, అట్లనే హాలిడేస్ వస్తాయి కాబట్టి స్కూల్స్కి వాటికి కూడాను వెకేషన్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి సమయంలో అందరూ కూడా హౌస్ లాక్ చేసేటప్పుడు ప్రాపర్గా లాక్ చేసుకుని అది బయటకు కనిపించకుండా ఉండడము, తర్వాత ప్రెజెన్స్ ఆఫ్ పర్సన్స్ ఉన్నట్టు లోపల లైట్ బయట ఒక లైట్ వేసుకుని ఉండడము, అండ్ దెన్ లోపల కానీ అప్రోచ్ రూట్స్ ఆఫ్ ది హౌస్ వాటిల్లో కూడా సీసీటీవీ కెమెరాస్ అండ్ మోషన్ సెన్సర్ ఇఫ్ పాసిబుల్ వాటిని కూడా పెట్టుకోవడం, అండ్ దెన్ వాట్ ఎవర్ వాల్యుబుల్ ఐటమ్స్ ఆర్ దేర్, క్యాష్ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, సిల్వర్ అవ్వచ్చు, ఇటువంటివన్నీ కూడాను బ్యాంక్ లాకర్లో భద్రపరచుకొని వెళ్ళాలి. ఒకవేళ అటువంటి అవకాశం లేకపోతే ఇప్పటికిప్పుడు కనుక ఒకవేళ ఇంట్లో పెట్టుకున్నా కూడా దాన్ని సేఫ్గా పెట్టుకొని, జనరల్గా ఏం చేస్తారంటే చాలా ప్రాబబుల్ ప్లేసెస్లో పెడుతూ ఉంటారు, పరుపు కింద లేకపోతే అల్మరలోనో ఫ్రిడ్జ్ పైన చాలా యూనో వెరీ ఈజీలీ సెర్చ్ చేయగలటువంటి ప్లేసెస్లో పెడుతుంటారు. అట్లా కాకుండా కాస్త జాగ్రత్తగా వాటిని భద్రపరచుకోవడము, అట్లనే ఎవరైనా సర్వెంట్ మెయిడ్స్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అవాయిడ్ చేయడం ఆ రోజుల్లో, బికాజ్ మనకి ఈ మధ్య ఎక్కువ సర్వెంట్ థెఫ్ట్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒకవేళ అపార్ట్మెంట్స్ అట్లాంటి వాటిల్లో ఉంటే కనుక సెక్యూరిటీ వాళ్ళకి కూడా చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని, వాటి మీద ఎవరైతే వెళ్తున్నారో ఊరికి ఆ హౌసెస్ మీద పర్టికులర్గా సర్వేలెన్స్ పెట్టుకోమని చెప్పడము. తర్వాత ఆటోమొబైల్స్ జనరల్గా పార్క్ చేసి వెళ్తూ ఉంటారు, హాస్టలర్స్ అవ్వచ్చు, అపార్ట్మెంట్స్లో అవ్వచ్చు, ఇండిపెండెంట్ హౌసెస్ అవ్వచ్చు. జనరల్గా మనకి ఆటోమొబైల్ ఆఫెన్సెస్ కూడా ఈ ఏరియాలో ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు కూడా జస్ట్ లాక్ చేయడమే కాకుండా ఆ టైర్ అండ్ వాట్ ఎవర్ రాడ్కి కూడా కలిపి చైన్ వేస్తే కనుక ఎవరికైనా ఆఫెండర్కి అది తీసుకెళ్ళడానికి కూడా కష్టమవుతుంది కాబట్టి అటు అలా కూడా మనం వాటిని ప్రివెంట్ చేయగలుగుతాము. అండ్ ఫ్రమ్ ఆర్ సైడ్ వీ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఆర్ ఇంక్రీజ్ ద నంబర్ ఆఫ్ బీట్స్, పాట్రోల్స్, క్రైమ్ బీట్స్ అన్నీ కూడాను పెంచడం జరిగింది, పాట్రోలింగ్ పెంచడం జరిగింది. ఎవరైతే ఊరికి వెళ్తున్నారో వాళ్ళు కనుక మన స్థానిక పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే
ఖచ్చితంగా లాక్డ్ హౌసెస్ ఏమున్నాయి లేకపోతే ఇట్లా ఇన్ఫర్మేషన్ ఏముంది అని చెప్పిన హౌసెస్కి మా బీట్ వాళ్ళు కానీ పాట్రోల్ వాళ్ళు కానీ ఆఫీసర్స్ కూడా వెళ్ళి ఒకసారి మనకి లాస్ట్ అరెస్ట్ అయినది 2017లో ఆగస్ట్లో గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి అయ్యాడు. అప్పుడు రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఈ వరుసగా ఈ ఒఫెన్సెస్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మేము వీల్ ఇనిషియేట్ పీడీ యాక్ట్, మనకి ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత హీ హాజ్ కన్ఫెస్డ్ ఆల్ దీస్ ఆఫెన్సెస్, 14 ఆఫెన్సెస్. ఇతను ఇండివిజువల్గానే చేస్తున్నాడు. ఇతను యాక్చువల్లీ ఈజ్ అ హ్యాబిచువల్ ఒఫెండర్. అతను జువెనైల్గా ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇతన్ని జువెనైల్ హోమ్కి కూడా పంపించడం జరిగింది. అప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. అతను తర్వాత మేస్త్రీ బయటకు వచ్చిన తర్వాత కొంచెం మేస్త్రీ పని చేసుకొని ఈ ఏరియాలో ఎక్కువ అవగాహన ఉండడం వల్ల, ఇక్కడ పనిచేయడం వల్ల ఎక్కువ అవగాహన ఉండడం వల్ల ఇండిపెండెంట్ హౌసెస్కి వాటికి కూడా టార్గెట్ చేసి దొంగతనాలు చేయడం జరిగింది. హైయెస్ట్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఇంట్లో పోయింది. అట్లనే నార్సింగ్ ఈపీఎస్ లిమిట్లో కూడా ఒకటి గ్రేవ్ ఆఫెన్స్ అయింది. 117 grams సిల్వర్, 6000 grams అంటే ఆల్మోస్ట్ 6 kgs. క్యాష్ వచ్చి 5,50,000 ఇన్ ది వేరియస్ ఆఫెన్సెస్, ఆల్ ది 14 ఆఫెన్సెస్.